వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ రోజు నుండి ఈ పథకాలను అయితే రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది మరి ఈ పథకాలను రద్దు చేస్తే ఏ పథకాలను తీసుకొస్తున్నారు ఏ తేదీ నుండి అమలు చేస్తారు మరి ఈ పథకాలు ఎందుకు రద్దు చేయబడుతున్నాయి అనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయినా మీరు వీడియోలు చూ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి లైక్ చేస్తే మరికొంతమందికి వెళ్తుంది పంపించడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అసలు సబ్ మా ఛానల్ చూడ మొత్తానికే ఛానల్ చూడట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు కాల కారణం కూడా తెలియట్లేదు ప్లీజ్ దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లు ఉన్నారో వారందరికీ ఇదొక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ పథకాలని అయితే నిలిపివేయడం జరుగుతుంది అని నిలిపివేస్తున్నామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే కూడా తీసుకురావడం జరిగింది ఇక రైతు బంధుకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు బంధుకు పథకానికి సంబంధించి మనకు తెలంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి మనకు రైతు బ రైతులకు యాసంగి సీజన్ అయితే మొదలైంది యాసంగి సీజన్ పెట్టుబడి కోసం అయితే రైతులు ఎదురు చూడడం జరిగింది రైతులు మేము పెట్టుబడి సాయం మాకు అందించండి మేము అప్పులు చేయలేము మాకు చాలా కష్టంగా ఉందని వాళ్ళు వాపోతే బంధు నిధులను అయితే విడుదల చేశారు ఇక రైతు బంధు నిధులను అందరికీ విడుదల చేయమని కేవలం ఎకరాల వారికే విడుదల చేస్తామని ఇక ఈ రోజు వరకు ఐదు ఎకరాల వారికి సాయంత్రం వరకు ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే పడతాయని దీంతో రైతు బంధును నిలిపివేస్తున్నామని ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా ఎవరైతే సాగు భూములు సాగు చేసుకుంటూ పంటలు పండించే రైతులకు మాత్రమే రైతు బంధును అందిస్తామని చెట్లు గుట్లలు ఇలా ఎవైతే ఉంటాయో వాటికి రైతు బంధు నిధులను విడుదల చేయడం జరగదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజుతో రైతు బంధును నిలిపివేసేస్తు నిలిపివేస్తున్నామని చెప్తూ ప్రకటన విడుదల చేశారు ఇక తర్వాత రైతు భరోసాను విడుదల రైతు బ రైతు బంధును కాస్త రైతు భరోసాగా అమలు చేయబోతున్నారు ఈ రైతు బంధు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అంటే ప్రభు గతంలో ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చేది ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పదిహేను వే రెండు రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వం అయితే ఎన్ని ఉన్న గుట్లు చెట్టలు చెట్లు పుట్టలు ఇలా ఏది ఉన్నా కానీ ఎంతమంది ఎన్ని ఎకరాలు ఉన్నా అంతమందికి అన్ని ఎకరాల వారికి కూడా రైతు బంధు నిధులు విడుదల చేయడం జరిగింది చిన్న సన్న సన్నకారు రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు నిధులను విడుదల చేస్తూ రైతు భరోసాను కూడా రైతు భరోసా పథకం ద్వారా కూడా కేవలం ఐదు ఎకరాల వారికే డబ్బులు జమ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే నిన్న విడుదల మన మంత్రి వ్యవసాయ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించడం జరిగింది ఇక వచ్చే వానకాలం సీజన్ నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్ల కలిపి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించారు ఇక రైతు రుణమాఫీకి సు ధరణి పోర్టల్ కూడా రద్దు చేస్తూ మనకు వ్యవసాయ ధరణి పోర్టల్ కూడా రద్దు చేయడం జరిగింది దాన్ని కాస్త భూమాతగా భూమాత పోర్టల్గా మారుస్తున్నారు ధరణి పోర్టల్లో భూములు కోల్పోయామని బాపోతున్న ప్రజలకు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మీ భూములు ఎక్కడికి వెళ్ళవు మీ భూములు మీ దగ్గరనే ఉంటాయి అని భరోసా ఇచ్చారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే రైతు రుణమాఫీని కూడా బంద్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం వచ్చినప్పుడు కేవలం అది రెండు సీజన్లకు సంబంధించి రెండు పత రెండు సీజన్లలో అంటే ఇరవై ఐదు వేలు యాభై వేలు ఇలా మొత్తం యాభై వేల రూపాయల వరకే జమ చేయడం జరిగింది మిగతా వారికి ఎవరికి జమ కాలేదు కాబట్టి అది కూడా నిలిపివేస్తూ ఇప్పుడు మనకు రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి కూడా అధికారులు సర్వేకు పంపించడం జరుగుతుంది ఎవరు దీనికి అర్హులు అనర్హులు అనే ద్వారా తెలుసుకొని ధరణి పో తెలుసుకొని దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు ఒక రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వారికి మాత్రం రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ రెండు తెరు బంధు రుణమాఫీకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మళ్ళీ కూడా రిక్వెస్ట్ అడుగుతున్నాను ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి